రాజ్ నందిని హెయిర్ కేర్ అన్నమాట. What an intelligent boy. So sweet. Nando, Nando. 10:11 అయితే గానీ నిద్ర లేవరు అనుకుంటా మహారాణి గారు. నువ్వు టర్న్ అవ్వగానే నీకు కెమెరా ఉంటుంది. తీసేరా తీసేయి ఇటు. లేచిన వెంటనే ఆగు, ఫ్రెష్ అయ్యా. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయాయి. రియాలిటీకి వస్తే బట్టలారు ఓవర్ చేయకు. ఏంటా చూపు దయ్యంలాగా, తిన్నగా ఉండు. నేను కొట్టింది కదా మీ మమ్మీ అని అంటారు. నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. నేను మీకు ఒక యాప్ గురించి చెప్పాలి, అదే ఐక్యూ ఆప్షన్. ఇందులో మీరు సైన్అప్ చేయగానే ప్రాక్టీస్ అకౌంట్ అనేది వస్తుంది. ఎలాంటి డిపాజిట్ లేకుండా మీకు $10,000 అనేది డెమో క్యాష్ వస్తుంది. అండ్ వీళ్ళు మనకి 24/7 అనేది సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో స్టాక్స్ ఎలా బై చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేసి ట్రేడింగ్ రూమ్కి వెళ్ళాలి. అందులో మనం రియల్ అకౌంట్లో ఇదిగోండి అమెజాన్, యాపిల్, టెస్లా, అడిడాస్, ఫేస్బుక్స్ ఇవన్నీ కూడా నేను స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అలాగే బై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు నా పోర్ట్ఫోలియో చూడొచ్చు. ఇక్కడ ఫేస్బుక్ 30%, అడిడాస్ 15% అండ్ అలాగే యాపిల్ 8% హైక్ అయ్యాయి. సో ఈజీ కదా. మరి ఐక్యూ ఆప్షన్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేయండి అండ్ అలాగే సైన్అప్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మ్యాడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే మా పాప రాజ్ నందిని హెయిర్ కేర్ అన్నమాట. నార్మల్గా మేము ఎన్ని కాస్మెటిక్స్ వాడినా ఏం వాడినా సరే వారానికి ఒకసారి మాత్రం మా అమ్మమ్మ గారు నాకు చేసింది, మా అమ్మ నాకు చేసింది అండ్ అలాగే నందిని పుట్టినప్పటి నుంచి వాళ్ళ నానమ్మ అంటే మా అత్తమ్మ గారు చేసింది. నేను అది క్రమం తప్పకుండా ఎవ్రీ వీక్ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అది ఈరోజు నేను మీ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ ఇప్పుడు చాలా మటుకు రకరకాల కాస్మెటిక్స్ వచ్చాయి, అన్నీ ఆర్గానిక్ వచ్చేసాయి కాబట్టి అందరూ యూజ్ చేస్తారు. బట్ ఎంత కాస్మెటిక్స్ ఆర్గానిక్ వచ్చినా మనం రెగ్యులర్గా మన పాత ప్రాసెస్ని మాత్రం మనం కంటిన్యూ చేయాలి. ముఖ్యంగా ఇది ఎందుకు చూపించడం శ్రీవాణి గారు అని మీరు అనుకుంటే, ఈ మధ్యకాలంలో మేము ఆంధ్ర టూర్కి కానీ బయట ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది గుర్తిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చి మాట్లాడుతుంటే నిజంగా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ముఖ్యంగా మా వారి జోక్స్కి అసలు ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారో, బయట ఎంతమంది మాట్లాడుతున్నారో. అండ్ అలాగే మా పాప రాజనందిని కోసం పిల్లలందరూ కూడా వచ్చి దాంతో ఫోటో తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే పాప ఏం చేస్తుంది, పాప వంట చేస్తే వాళ్ళు వంట చేసి కమెంట్ పెట్టడం, పాప ఇలా చేసింది కరెక్ట్గా పెట్టారని చెప్పేసి అందరు కమెంట్ చేయడం చెప్పటం బాగా అనిపించింది. సో అట్లీస్ట్ నందిని చూసి ఇంకొంతమంది కూడా ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ తెలిసిందే, బట్ ఒకవేళ అందరూ మర్చిపోయి వీక్లీ కొంచెం బిజీ అయ్యి ఇది చేయకుండా మళ్ళీ కాస్మెటిక్స్లోకే వెళ్తారేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అదేంటి అంటే, సరే చెప్పడం ఎందుకు చూపిస్తానండి. ఎస్, అర్థమైపోయి ఉంటుంది అందరికీ. మందార ఆకులు అండ్ అలాగే మందార పువ్వులు గుర్తొచ్చాయో పాత జ్ఞాపకాలు? చేసేవాళ్ళు చాలామంది చేస్తూనే ఉన్నారు, బట్ మర్చిపోయిన వాళ్ళకి కొంచెం గుర్తు చేద్దామని చూపిస్తున్నా. సో చక్కగా మందార ఆకులు అండ్ అలాగే మందార పువ్వులు అండ్ మెంతులు, దీంతోపాటు చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాకు పారాషూట్ ఆయిల్ హెయిర్కి యూజ్ చేస్తుంది. అంటే దాని తర్వాత నేను క్యాస్టర్ ఆయిల్ అని ఆ ఆయిల్ అని ఇవని చాలా రకాలుగా వాడతాను, బట్ వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా మేము ఇవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఆ ప్యాన్ కొంచెం హీట్ అయ్యేలోపు మనం లైట్గా వాష్ చేసుకుందాం. అంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. అంటే ఇప్పుడు చక్కగా ఇక్కడ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఏముండవు, బట్ అయినా సరే ఒకలాంటి చిన్న చాదస్తాం. ఇదో నేను చెప్పానా, ఇగో చిన్న చీమ పాకుతూనే ఉంది. ఇవి యాక్చువల్లీ దేవుడికి పెడదామని చెప్పేసి తీసుకొచ్చా. ఇవి హెయిర్కి యూస్ చేస్తారా లేదా నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి అయితే ఇవే మా ఇంట్లో వాళ్ళు యూస్ చేసేది. ఇది కొంచెం మనం ట్రై చేసుకోవాలి. నూనెలో కనుక వేస్తే టప్ 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 అంటూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆయిల్ వేసుకుందాం, పారాషూట్ ఆయిల్. మీరు ఒరిజినల్గా కనుక కొబ్బరి నూనె పట్టించుకుంటున్నారు కదా ఈ మధ్య, అవి పట్టించుకుంటే ఇంకా హ్యాపీ.
సో చక్కగా పువ్వులన్నీ కూడా ఇలా వాటర్ అంతా తీసాను. అయినా మీదికే కుడుతుంది, ఇది ఒక్కటి నాకు భయం. అండ్ అలాగే ఆకులు. ఇది మనకి హెల్మెట్ లాంటిది, మనం ఇది ఆయిల్ పడకుండా ఇలా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఇది నేను కుక్కరీ షో అభిరుచి షో యాంకరింగ్ చేసేటప్పుడు నేర్చుకున్నాను ఈ చిట్కా. కొన్ని మెంతులు, సో మందర పువ్వులు ఇలా నల్లగా అయిపోయి, మెంతులు కూడా చూడండి చక్కగా ఇలా ఇంకొంచెం నల్లగా అయ్యేంతవరకు కూడా వేయించుకోవచ్చు. సో ఇది ఇలా చక్కగా ఈ ఆకులు పువ్వులు మెంతులు అది మొత్తం కూడా ఆయిల్లోకి ఏమంటారు దాన్ని దిగిపోయేలోపు కుంకుడుకాయలు. సో ఇవి దంచి నానబెట్టుకుంటే ఈ ఆయిల్ పెట్టి మనం మసాజ్ చేసేలోపు నానిపోతాయి. దాని తర్వాత చక్కగా స్నానం చేయించేయచ్చు కుంకుడుకాయలతో. వీక్లీ వన్స్ ఒక్కసారైనా కంపల్సరీ ఇలా కుంకుడుకాయలతో తల స్నానం చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి దానికి మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తున్నాం లేదా 3 డేస్కి ఒకసారి చేస్తున్నాం కదా, అట్లీస్ట్ మీకు వీక్లీ కుదరకపోయినా 15 డేస్కి ఒక్కసారన్నా మీరు యూస్ చేయండి. చాలామంది హెయిర్ లాస్ అవుతుంది, అది అవుతుంది, హెయిర్ పోతుంది అంటే నేను లిటరలీ అంటే గొప్పలను అదోను కాదండి, నార్మల్గా షేర్ చేస్తున్నాను. 20 ఇయర్స్ నుంచి 2002 నుంచి ఇప్పటివరకు నేను ఇదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అప్పట్లో యాంకర్ని కాబట్టి డైలీ ఒక హెయిర్ స్టైల్ అనమాట, డైలీ ఒక హెయిర్ స్టైల్ అని కాదు ఎపిసోడ్కి ఒక హెయిర్ స్టైల్, రోజుకి ఒక 4-5 ఎపిసోడ్లు అలా జరిగేవి. అండ్ అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మీరు కనుక మమ్మల్ని టీవీలో చూసినట్టయితే స్ట్రైట్నింగ్స్, క్రింపింగ్స్, విగ్గులు పెట్టుకోవడం, ఇది పెట్టుకోవడం, రకరకాల స్ప్రేస్ వాడడం అయినా సరే, అంటే కొంచెం తక్కువే ఉందనుకోండి జుట్టు, బట్ ఈ మాత్రం జుట్టు ఉందంటే మిగతా వాళ్ళకి ఇంత కూడా లేదు చెప్పు అనకూడదు, కానీ ఇలా ఉందంటే మినిమం మెయింటెనెన్స్ అనమాట ఇది. సో డెఫినెట్గా చేసుకోవాలి, సో మీరు కూడా చేయండి, ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. మిగతావి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పను కానీ ఇవి మాత్రం చెప్తాను. సరే ప్రజెంట్ అయితే కుంకుడుకాయలు దంచుకుందాం. దంచుకొని నానబెట్టుకునే టైం లేకపోతే కనుక మీరు చక్కగా పొయ్యి మీద ఉడకబెట్టవచ్చు. సో మెంతులు కూడా చక్కగా నల్లగా మాడిపోయాయి చూడండి, ఆకులు కూడా. సో ఇది సరిపోద్ది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో అక్కడ ఈ ఆయిల్ అంతా చల్లారేలోపు కుంకుడుకాయలు దంచుకుందాం. సో ఊళ్ళో అయితే నార్మల్గా అయితే ఇలా కింద కూర్చొని దంచేస్తారు, బట్ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉందిగా ఇలా దంచేద్దాం. ఈ కుంకుడుకాయలు కూడా నేను బుర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానబ్బా, పాతవన్నీ అయిపోయాయి. సో దంచిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇత్తులు తీసేయాలి. ఇలా సో చక్కగా ఇలా గింజలన్నీ తీసేసి నానబెట్టేసుకోవాలి. సో చక్కగా వీటితో అయ్యో చిన్నప్పుడు అది ఏదో ఆడుకునేవాళ్ళం అవ్వా, ఇలా వేసి ఇలా 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 అలా మంచిగా ఆడుకోవచ్చు. అయ్యో దాన్ని మర్చిపోయాను, నేను ఏమంటారు ప్లీజ్ నాకు కమెంట్ చేయరా, చాలా కాలం అయిందా ఆడి ఇవన్నీ. 5 గింజలాట కాదు, 5 రళ్ళాట. అప్పట్లో ఇన్ని వీడియో గేమ్లు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఇవన్నీ ఆడుకునేవాళ్ళం. ఓకే సో ఇవి చక్కగా కడుక్కొని నానబెట్టేద్దాం. సో చక్కగా ఇలా నానబెట్టేయాలి. ఇది మనకి కొంచెం మెత్తగైతే చాలు, ఇవి ఫ్రెష్వి నేను తీసుకొని వచ్చాను అక్కడ నుంచి, త్వరగా నానిపోతాయి. ఇప్పుడు మా పాపను లేపి, సారీ దానికంటే ముందు ఇది నూనె చల్లార్చి మా పాపను లేపి దాన్ని చక్కగా మసాజ్ చేసిన తర్వాత కుంకుడుకాయలతో దాన్ని తలస్నానం చేయిస్తాను. సో ఫస్ట్ అయితే కొంచెం నూనె తీసుకుంటాను, ఇందులో ఉడగట్టేస్తా. కలర్ చూసారా, నాకు మా అమ్మ చేసింది, మా వారికి మా అత్తమ్మ చేశారు, ఇప్పుడు నాకు కూతురికి నేను చేస్తున్నా, మీరు కూడా మీ పిల్లలకి అండ్ మీకు కూడా చేసుకోండి చలో. ఎందుకంటే మా పాపను లేకపోవడానికి నాకు కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఆలోపు కొంచెం ఇది చల్లారుతూ ఉంటుంది, ఇది ఇక్కడ పెట్టేసి దాన్ని లేపుదాం. మా యువరాని గారు పడుకున్నారు ఇక్కడ, ఆదివారం అయితే చాలు, ఏ టైం వరకు పడుకుంటారో ఆవిడకే తెలియదు. వర్షాలు బీభత్సంగా ఉన్నాయి, దోమలు బీభత్సంగా ఉన్నాయి, సో పిల్లల్ని దోమల నుంచి కూడా కాపాడుకోండి. దోమల వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తాయనేది మీ అందరికీ కూడా తెలుసు, సో కొంచెం ఆ విషయంలో కూడా టేక్ కేర్ చేసుకోండి, అందరు జాగ్రత్తగా ఉండండి.
రాజనందిని ముందే చెప్తున్నా, మళ్ళీ దాని తర్వాత నన్ను తిట్టద్దు, కెమెరా ఉంది. రాజనందిని మనకి వినిపించను, నేను పిచ్చట్లే. నందు నందు 10:11 అయితే గానీ నిద్ర లేవరు అనుకుంటా మహారాణి గారు. మళ్ళీ అమ్మ నువ్వు నాకు చెప్పలేదు అదే అనొద్దు, కెమెరా ఉంది, నువ్వు ఇటు టర్న్ అవ్వగానే కెమెరా నిన్ను క్లోజప్ తీస్తుంది. హలో హలో నందిని, ఏంటమ్మా? కాదు, కెమెరా ఉంది, మంచి నవ్వుతూ తిరిగిట్టు, మళ్ళీ నన్ను అనొద్దు. దా దా, నువ్వు టర్న్ అవ్వగానే నీకు కెమెరా ఉంటుంది. ఏం లేదు, దా నీకు వీక్లీ రొటీన్ రెడీ. దా దా, ఏం కద్దా, సండే రోజు ఏం చేస్తావు చెప్పు మామూలుగా. ఏంటి తల స్నానం? దా అదే ఇప్పుడు నేను చేపించేది. నీ వీక్లీ రొటీన్ చూపించారు అక్కడ. దా దామా, గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. అదే దా, సరే మేము బయటకు వస్తాం, మీరు ఆగండి, మా పాప సిగ్గుపడుతోంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దా గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. దా ఇటు కూర్చో, అటు కాదు ఇటు ఇటు. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయాయి. సర్రా నందు రెడీయా, కావాలని లేట్ చేయకే బాబు, నూనె పెట్టాల్సి వస్తుందని. నువ్వు ఆ గొంత వేసుకుని అరవకు ప్లీజ్. ఎట్లా అర్చన అమ్మ పిలిచాను, ఎలా ఉందిరా నీ సీట్ అక్కడ తెలుసుగా. బాబా 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 బాబా, ముందే వర్షాలు చూడండి, హైదరాబాద్ లో నాన్ స్టాప్ పడతా ఉన్నాయి, ఒకసారి చూడండి. అటు ఇంతేనే, చెట్లుంటాయి, వర్షాలు పడతాయి, దోమలు, ఈగలు, ఇంత నీట్గా పెట్టుకున్నా ఇది కొంచెం టాస్కే, అందరికీ టాస్కే ఇది పాపం. వర్షాలు పడితే బాగుంటుంది అని మన కళల్లో సినిమాల్లో మాత్రమే ఉంటుంది, రియాలిటీకి వస్తే బట్టలారు. ఎండ పడదు, మన టైంకి అది సహకరించడం అనేది కొంచెం కష్టం, మొక్కలు సగం ఉంటాయి సగం ఎగిరిపోతాయి, అది బాల్కని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, దా జలుబులు, దగ్గులు, తలస్నానాలు చేయలేము, నూనెలు పెట్టుకోలేము, ఏమీ ఇంకా నేనేం ముట్టలేదు నందిని, ఓవర్ చేయకు. ఏంటా చూపు దయ్యంలాగా, తిన్నగా ఉండు. బా బ్యాడ్మింటన్ ఆడి ఆడి జుట్టు ఎలా తయారైంది తెలుసా నందిని, చెమట. అందుకే వారానికి ఒక రోజు మాత్రం అసలు దీన్ని వదలను. ఏ కొడతాను చూడండి నేను, ఇంకా కావాలని చేయకు, ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది ఏ ముట్టానండి నేను, అనవసరం నన్ను తిట్టుకుంటున్నారు వాళ్ళు, నందిని నిట్ చేస్తున్నారని చెప్పి. ఆహా కొంచెం వామ్గా అయింది చూడు, వెచ్చగా ఉంటుంది. ఏయ్ నందిని ఓవర్ చేయకు, సరదా పెట్టు. ఏం చేయకముందు చేసా ఏమో అంటే ఏం చేయను నేను, నేను ఇందాకే నీ గురించి చక్కగా చెప్పాను తెలుసా వీడియోలో, మా పాప ఇంత చక్కగా నూనె పెట్టుకొని చక్కగా తలస్నానం చేస్తుంది. బతుకు తగలయ్య, మీరందరూ కూడా అలాగే చెయ్యండి. పొన్ను పెట్టుకోవడం నేర్చుకోవచ్చు కదా నందిని, పొన్ను పెట్టుకోవడం నేర్చుకో, నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో, పెట్టుకోమ్మా, ఇంత పెద్దదాన్ని పోయిన తర్వాత కూడాను. ఈ ఏజ్లో అయితే మా అమ్మమే చేసుకునేవాళ్ళం అన్ని, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నేర్పించదులేశారంతే. ఏంటమ్మా దేనికండి, ఏం కష్టపడ్డారు, బస్తాలు ఏమైనా మోసారా, ఏం బ్యాగ్ అండి? బ్యాడ్మింటనా, పోనీ మానే పోనీ ఆడటం, చేతులు కాలు నొప్పులు వస్తున్నాయి కదా, అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది అన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు. నంది ప్లీజ్ నంది, నిజంగా మెల్లికి తీస్తున్నాను తెలుసా, ఆయిల్ చక్క ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే వాళ్ళకు కూడా హాయిగా రిలాక్సింగ్ గా ఉంటుంది, వాళ్ళకి ఎందుకు రిలాక్సింగ్ ఉంటుంది, వాళ్ళకంటే అదే నీకు పెట్టుకునే వాళ్ళకి. నాకు పెడతావా తల్లి? పెట్టానమ్మా.
ఇంట్లో పెట్టుకుంటున్నా. అవునా, నేను పెట్టుకోవచ్చు కదా అమ్మ, నాకు రాదా నీకొచ్చు. నువ్వు నేర్చుకో, పొన్న తలకే ఇస్తాను నీకు, నా జుట్టు ఇస్తాను నీ చేతిలో, నేర్చుకో. ఏమంటున్నావు నందిని? కాదు, నా స్కూల్లో అందరికి చిన్న చిన్న పిల్లలు వచ్చి అక్క మీ అమ్మాయి కొట్టింది కదా అక్క, ఎందుకు అక్క పాలు తాగట్లేదు అని అడుగుతాను. అరే అసలు ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినా కూడా చిన్న చిన్న ఇంకేం అడగరు, కానీ నిన్ను కొట్టింది మాత్రం అడుగుతారా? వాళ్ళ మమ్మీని వాళ్ళని కొట్టారా? లేదు, నిజంగా కొట్టిందే అడుగుతారు. అక్క నువ్వు దోశలు బాగేసావు, నేను కొట్టింది కదా మీ మమ్మీ అని అంటారు. నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్, బతుకు బతకలేదు పుక్కు దేవుడా. ఇన్ని వీడియోల్లో ఆవిడకి నేను కొట్టింది మాత్రం అడుగుతారంట, వాళ్ళు చెప్తావు. నేను కొట్టినాను, కొట్టింది మాత్రం అడుగుతారండి. సరే, నీకు అలా అడగడం వల్ల నచ్చిందా? అమ్మా ఎందుకు నచ్చుతుంది అమ్మా? నచ్చిందండి, ఇంకో రెండు వేద్దాం అనుకున్నా. అది నాకు తెలుసు, ఆయన గురించి తెలుసు అమ్మా. సో ఆయిల్ నీట్గా అడ్జస్ట్తో సహా అంతా పెట్టాలి. ఈ మధ్య ఏంటో చాలా మంది దగ్గర వింటున్నా అసలు ఆయిల్ కూడా పెట్టట్లేదు హెయిర్కి. హెయిర్కి అసలు ఆయిలే మేము టచ్ చేయము, హెయిర్ ప్యాక్స్ వేస్తాము, ప్రోటీన్ ప్యాక్స్ వేస్తాము అని చెప్పి. ఏం అంటే నేను చేస్తాను కానీ నాకు ఎందుకో ఇవే ఇష్టం. అండ్ మా సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు ఫీమేల్ ఆర్టిస్టులు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి ఇప్పుడు ఇప్పట్లాగా ఈ ప్రోటీన్ ప్యాక్స్లు అవి ఇవేం వాడకుండా ఈ స్టైలే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. మధ్యలో హెయిర్ కలర్ వేసుకున్నాను, దానివల్ల నా హెయిర్ ఎంత డ్యామేజ్ అయిందో. హెయిర్ కలర్ నేను అంటే ఇది స్టైల్కి సీరియల్స్ కోసం అని చెప్పేసి వేసాను. అప్పట్లో మొత్తం ఇక్కడ బ్రౌన్ కలర్లో అలా ఉండేది కదా, బ్లాండ్ బ్లాండ్ కలర్. నేను నా భాషలో బ్రౌన్, బ్రౌన్ కాదు బ్లాండ్ కదా, సారీ సారీ, నా భాషలో బ్రౌన్ అన్నా బ్లాండ్ అని చెప్పి. సరే బ్లాండ్ కలర్ ఏదో వేసా స్టైల్ కోసం అని, దానివల్ల చాలా జుట్టు పోయింది నాది. లేదంటే అప్పటివరకు నా జుట్టు భలే ఉండేది. అండ్ ఇలా చేయడం వల్ల ఈ మధ్య చిన్న పిల్లలకి గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది, ఇదైతే రాదు కూడా ఎక్కువగా. పని గోర్లు అన్ని చాలా తప్పు నందిని, ఈ చిన్న చిన్న గోర్లు. ఇంకా చాలా మంది ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా నా ఒరిజినల్ నెయిల్స్ ఇవి, నీకు టచ్ అవ్వకుండా ఇలా చేస్తున్నా నేను, ఇలా చేయట్లే, ఇలా చేయట్లే. అమ్మాయిపోతుంది నేను ఆ మాత్రానికే, ఈ మాత్రానికి మెడిరిగి పోద్దా? యా ఇలా ఎవరు చేస్తారు? నా ఏదో మా అమ్మ చిన్నప్పుడు వదిలేసిన చీటు చేసుకోండి అని చెప్పి. మనం మొహాన్ పైన కూడా రాస్తున్నాం ఎందుకమ్మా? ఇక్కడ కూడా జుట్టు వచ్చింది అంట, ఇక్కడ కూడా జుట్టు వస్తుంది, ఇక్కడ కూడా పెడతాను. అది అలా చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి రిలాక్స్ అయ్యోగా మసాజ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేద్దాం, దాని తర్వాత తలస్నానం చేసేద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేద్దాం. ఓకేనా? ఓకే. చక్కగా అనిపే రాజనందిని, ఇంకా పద తలస్నానం చేసి వచ్చే మంచి కుంకుడు లేదు. అమ్మా అమ్మా లేదు బొమ్మ లేదు నాడు, అది పోదమ్మా. అయినా సరే తప్పదుగా, ఈరోజు నువ్వు ఇచ్చేయి, రేపొద్దున మళ్ళీ మామూలు షాంపూతో చేద్దు. గంట అసలు పోదు, గంట సేపు రుద్దాలి. రుద్దాలి కదా, మరి నీ జుట్టు కావాలా వద్దా? కావాలంటే రుద్దుకోవాలి మరి. పద నేను ఇంకా కుంకుడుగా రాసం అంటే మాత్రం ఏడుపొచ్చేస్తుంది నాడు. వెళ్ళి మంచిగా స్నానం చేసుకొని వచ్చేసాయి, బాయ్. అవన్నీ వేసుకో ఒక తల్లు, మళ్ళీ ఏరడం కష్టం. ఓన్లీ జ్యూస్ మాత్రం, ఎన్నిసార్లు చెప్పిన అదే పని చేస్తాం. అండ్ మా పాప ఇప్పుడు స్నానం చేసి వచ్చేలోపు బొగ్గులు మా ఇంట్లో స్టాక్ పెడతాను నేను. ఇంట్లో అప్పుడప్పుడు సాయంత్రం చక్కగా సాంబ్రాన్ని వేసి పోగేయటం, ముఖ్యంగా నాకు ఈ వర్షాకాలం చలికాలం చాలా ఇష్టం. సో అందుకని చెప్పి బొగ్గులు స్టాక్ పెట్టుకుంటాను అనమాట, బొగ్గులు అండ్ అలాగే సాంబ్రాన్ని. ఇప్పుడు చక్కగా ఈ బొగ్గులు కాల్చి మా పాపకి పొగ పెడతాను. మా పాప స్నానం అయిపోయేలోపు చక్కగా బొగ్గులు కూడా కాలిపోతాయి. ఇంకేమైనా టిప్స్ ఉంటే, మాకు తెలియని టిప్స్ ఉంటే ప్లీజ్ ఏమన్నా చెప్పరా అండి. ఎందుకంటే చిన్నప్పుడు మేమైతే ఇంతే యూస్ చేసాం కాబట్టి ఇంతవరకే నాకు తెలుసు.
ఈ సాంబ్రాని ఇదంతా కూడా ఎందుకండి చేదస్తాం, హెయిర్ డ్రైయర్లు ఉంటాయి కదా అని మీరు అనొచ్చు. ఆ హెయిర్ డ్రైయర్ ఉంటాయి మరి సాంబ్రాని వల్ల ఏం ఫెసిలిటీస్ అనేది నాకు తెలియదు. బట్ హెయిర్కి ఏమైనా మంచిదో లేదంటే మన బ్రీతింగ్కి మంచిదో నాకు తెలియదు. బట్ అలా చిన్నప్పుడు వేసేవాళ్ళు కాబట్టి అలాగే వేస్తున్నారు. దాని గురించి తెలుసుకోలేదు ఎందుకంటే మమ్మీ వాళ్ళని ఏమైనా అడిగితే నీకు ఎందుకు చెప్పింది చెయ్యి ఇంతే అనేవాళ్ళు, ఎక్కువగా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు కాదు మా మమ్మీ, కాబట్టి నాకు తెలియదు. సో ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటి అనేది కూడా మీరు నాకు చెప్పండి ప్లీజ్. అంటే ఈ సాంబ్రాని వేయటం అనేది ఎందుకు అనేది నాకు తెలియదు నిజంగా. అంటే టక్మన్ ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా ఆ టైంలో అడగాలి అన్నంత థాట్ రాదు, వేరే మాటలు ముచ్చట్లు ఇలా అయిపోతూ ఉంటాయి. సో ఎలాగో ఇప్పుడు ఒకవేళ వీడియో చూసే వాళ్ళు కనుక ఉంటే దీనివల్ల యూజ్ ఏంటి అనేది నాకు చెప్పండి ప్లీజ్. బొక్కులు కూడా చక్కగా కాలాయి. ఇప్పుడు మా పనమ్మ ఇచ్చిన తిట్టుకుంటుంది స్టవ్ అంతా పాడు చేశానని చెప్పి. మా పాప వచ్చేస్తే బాగుండు త్వరగా. నందు ఓకే 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 అమ్మా నేను రెడీ. దా తల దుప్పుకొత్తలే, నేను కూడా రెడీ బొగ్గులు. ఇదిగో ఎంతసేపు అయింది తెలుసా నేను చేసి పోవట్లే, గంట సేపు రుద్దాను తెలుసా. అవును మరి అంతేగా మరి సాంబ్రాని పెట్టాక డ్రైయర్ పెట్టుకుందాం. ఓకే డన్. సో చక్కగా సాంబ్రాని వేసి చెప్పాలి నీకు నేను ఎట్లా పట్టుకుని మంచి తల్లి. చిన్నప్పటి నుంచి ఏంటో మా సాంబ్రాని చంపుతావు నువ్వు బాబా. చిన్నప్పుడు అయితే దానికి చిన్నది ఇలా పట్టుకుంటూ అయిపోయేది, ఇప్పుడు పెద్దగా కొద్ది పట్టుకొని అదేలే. నీ నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు ఇలా చెయ్యాలి ఓకేనా? నాకే చెయ్యాలి, నెక్స్ట్ జనరేషన్ నేనే కదా. అను కుళ్ళు జోకు ఇదే. సాంబ్రాణితో మొత్తం ఆరదుగా ఆవిడ ఓపిక కూడా ఉండదు కూర్చోడానికి. మీకు వినిపించదు ఆవిడకి అంతసేపు ఓపిక కూడా ఉండదు కూర్చోడానికి, కొద్దిసేపు నా కోసం అలా కూర్చుంటుంది అంతే. ఎనీవేస్ సో మా పాపకి వీక్లీ వన్స్ నేను కంపల్సరీ ఇలా చేస్తాను. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకో మీ అందరికీ ఇది షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకేమైనా మంచి మంచి టిప్స్ ఉంటే ప్లీజ్ మాకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఫేస్ హెయిర్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చెప్పినవి కూడా మేము పాటిస్తాం. థ్యాంక్ యూ, బాయ్.